ఆంధ్రప్రదేశ్ పునర్విభజనలోని ప్రధాన హామీల్లో నియోజకవర్గాల పెంపు అనేది రాజకీయకంగా చాలా ముఖ్యమైన అంశం రాష్ట్ర విభజన నాటి నుంచి ఈ హామీని దృష్టిలో పెట్టుకుని ఏపీ అధికార తెలుగుదేశం పార్టీ అధిష్టానం రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను టీడీపీలోకి తీసుకుని ప్రత్యర్థి పార్టీని బలహీనపరచాలని చూసింది కానీ టీడీపీ ప్రయత్నం పూర్తిగా అడ్డంగా తిరిగింది అధిష్టానం ప్రయత్నంలో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో టిడిపి ముఖ్య నేతలు లెక్కకు మించి తయారయ్యారు ఈ క్రమంలో ఎవరికి వారు వచ్చే ఎన్నికల్లో సీటు తమకే వస్తుందని ఆశిస్తున్నారు టీడీపీ నేతలు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే నేతలను ఆయా నియోజకవర్గాల్లో సర్దుబాటు చేయవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావించారు అయితే కొద్ది రోజుల క్రితం నియోజకవర్గాల పెంపు జరిగేది లేదని పార్లమెంట్ ఇచ్చిన సమాధానంతో టీడీపీకి క్లారిటీ వచ్చింది దీంతో నియోజకవర్గాల పెంపు అనేది అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారింది గతంలో చంద్రబాబు నాయుడు ఫిరాయింపులను ప్రోత్సహించడంతో ప్రతి నియోజకవర్గానికి పార్టీ తరఫున ఇద్దరు నేతలు పెరిగారు ఈ క్రమంలో నలభై నుంచి నలభై ఐదు నియోజకవర్గాల్లో నాయకుల మధ్య పోటీ ఉంటుందని పార్టీ వర్గాల అంచనా ఇక ఈ నలభై ఐదు నియోజకవర్గాల్లో టికెట్ దక్కించుకోలేని నేతలు ఈ ఎన్నికల్లో ఎలా వ్యవహరిస్తారనే ఆందోళన పార్టీ వర్గాలకు వణుకు పుట్టిస్తోంది గతంలో టికెట్ ను టార్గెట్ చేసుకుని పార్టీలోకి ఫిరాయించిన నాయకులు అవకాశం దక్కలేదనే ఉద్దేశంతో ఇన్ఛార్జీలకు సహకరించకుంటే తీవ్ర ఇబ్బందులు నెలకొంటుంది ముఖ్యంగా సీమ జిల్లాలో టికెట్ సెగలు తారాస్థాయికి చేరుకుంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి